నమస్కారం. ఆర్టీవీ న్యూస్కు స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు మంచి ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ శంకరనారాయణ పేర్కొన్నారు. పెనుగొండలోని బీసీ సంక్షేమ వసతి గృహంను తనిఖీ చేసి అక్కడ రాత్రి నిద్రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెనుకబడిన కుటుంబాల నుంచి ఎంతోమంది పిల్లలు చదువుకునేందుకు వస్తారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నిజాలు నిజాలు చెప్పండి. కాదు, ఇప్పుడు మంచాల మీద పడుకోవడం లేదా? అందుకని ఈ రూమ్ లో ఇబ్బంది ఏం లేదు సార్. భోజనం బాగుంటుంది సార్. బాగుంటుంది. తినకుండా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అంటే కొంచెం బెటర్ చేసి బాయ్స్ హాస్టల్ విదేశీ బాయ్స్ హాస్టల్ తనిఖీ నిమిత్తం మా ముఖ్యమంత్రి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో భాగంగా మరి హాస్టళ్లకు సంబంధించి ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి, వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి ఈరోజు చంపుతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిని అనంతపురం పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అనంతపురం డిఎస్పీ పిఎన్ బాబు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నార్పల మండలం రంగాపురం గ్రామానికి చెందిన నల్లపాటి లోకేష్ నాయుడు, వెలుగు భాస్కర్లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నార్పల మండల కేంద్రంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి భాస్కర్ లోకేష్ ఫోన్ చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే వారిని చంపేస్తామని బెదిరించారు. అప్పటికీ మెడికల్ షాప్ యాజమాని 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సర్దుతానని చెప్పినప్పటికీ వారు వినలేదు. దీంతో నార్పల పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ నెల 17వ తారీఖున నార్పల గ్రామము మండల హెడ్ క్వార్టర్లో ఒక వ్యాపారస్తునికి 2 వ్యక్తులు సెల్ఫోన్లో 10 లక్షలు డిమాండ్ చేస్తూ అట్లా ఇవ్వని పక్షంలో అతని కూతుర్ని అతని భార్యను కిడ్నాప్ చేస్తామని తరచు బెదిరిస్తూ వస్తే అతను 23వ తేదీ నార్పల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమైంది. ఆ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గారు కేసు నమోదు చేసినారు. ఆ సెల్ఫోన్ ట్రాకింగ్ ప్రకారము వాళ్ళను గుర్తించడం జరిగింది. ఈరోజు వాళ్ళను ట్రాప్ చేసి నార్పల పరిసర ప్రాంతంలో సిఐ ఎస్ఐ ఇద్దరు వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ వెనక ఇంకొక జయరామ్ జయకృష్ణ అనే అబ్స్కాండ్ అయినాడు. ప్రస్తుతానికి లోకేష్ నాయుడు, వెలుగు భాస్కర్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాము. విచారిస్తే నేరం ఒప్పుకున్నారు. వీళ్ళను ఈరోజు ఈవినింగ్ లోపల కోర్టుకు హాజరుపై పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, కానీ పక్క విలేజ్ ఈ రంగాపురం విలేజ్ గ్రామస్తులు. ఇంకా పూర్తి వివరాలు లేక పోవాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ ఒక అతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు, లోకేష్ నాయుడు. భాస్కర్ అతను డిగ్రీ ఫెయిల్ అయి ఉన్నాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలంలో 70 బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచిన వేరుశనగ బస్తాలను అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ, ఎక్కడైనా వ్యాపారులు విత్తన వేరుశనగ కాయలు నిల్వ ఉంచినట్లు తెలిస్తే పోలీసులకు గాని వ్యవసాయ అధికారులకు గాని సమాచారం అందించాలన్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న నాణ్యమైన విత్తనము సబ్సిడీలో ఇస్తున్నారు. విత్తనాన్ని రైతులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము తెలియచేస్తున్నాము. అయితే ఇందులో కొద్దిమంది దళారులు వ్యాపారస్తులు రావడం ద్వారా రైతులు ప్రలోభాలకు లొంగి విత్తనాన్ని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఓడిచెరువు మండలంలో దాదాపుగా 23 క్వింటాళ్ళ వేరుశనగను
దాదాపుగా 168,000 విలువ చేసే విత్తన నిల్వలను మేము గమనించడం జరిగింది. ఈ వేరుశనగ మిల్లులో నిల్వలకు సంబంధించిన రిజిస్టర్స్ లైసెన్స్లు ఏవి లేనందువలన స్టాక్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా మడకశిరలో విత్తన వేరుశనగ కోసం రైతులు ఆందోళన చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూలో ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటలకే స్టాక్ లేదంటూ రైతులను వెనక్కు పంపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ ఎదుట ఆందోళన చేయడంతో వ్యవసాయ అధికారుల జోక్యంతో ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఇద్దరు అనాథలకు పెళ్లి చేశారు. రాధమ్మ రామకృష్ణ అనే వారిద్దరూ అనాథలు. వీరిలో రాధమ్మ వికలాంగురాలు. కాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో కాలనీవాసులే బంధువులుగా వ్యవహరించి ఇద్దరికి సొంత ఖర్చుతో వివాహం జరిపించారు. పట్టణంలోనే అమ్మాయింది, వికలాంగురాల పాప. ఆ పాపకి అమ్మ ఒకటే వికలాంగుల ఆమె కూడా. వాళ్ళ నాన్న చనిపోయినాడు. వాళ్ళ పెద్దనాన్నోళ్ళు, వాళ్ళ అన్నోళ్ళు, వదిన గారు ఉన్నారు. ఇక్కడ ఈ 16 వాళ్ళన ఇది ఉండేమ్మ కట్ట అని చెప్పేసి ఇంకా మా వాళ్ళలో కూడా మాకు ప్రసిద్ధి అయింది. ఈమె చాలా కవిత్వంగా తల్లిమే. దీని దగ్గర సత్యం ఉంది కాబట్టి ఎవరైనా ఇట్లా ఆమెకి ఊరు లేరు దిక్కు అన్నది అనే విధంగా ఉంటే ఆ పాప ఎవరో ఇంటి దగ్గర పనిచేస్తుంది. ఈ పిల్లడు అక్కడే పనిచేస్తుంది, మలకాపురం గ్రామం. పిల్లడు కూడా కొంచెం అనాది ఉన్నట్లేను. ఇట్లాంటి వాళ్ళు బీదవాళ్ళు కదా, ఎవరు చేపట్టలేరు అని చెప్పేసి ఈ నూరేళ్ళ పంట అందరు కలిసి చేయాలని చెప్పేసి మా 16 వాళ్ళ ఉండే ప్రజలందరూ కూడా కలుసుకుని వీళ్ళందరూ తలాకోటి చందా ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కోటి వేసుకుని అందరు కలిసి టోటల్గా అందరు కలిసి ఆమె చేతుంటి రూపాయి కూడా పడకుండా ఈమె ఈ నుండి రూపాయి పట్టుకోకుండా ఇక్కడుండే ఈ ఉల్లం కట్ట దగ్గర ఈ ఎల్లమ్మ దగ్గర మేమందరూ కూడా కలిసి పెళ్ళేళ్ళు చేస్తుంటాం అప్పుడప్పుడు. ఇది కట్ట కట్టినప్పుడు దాదాపు ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అయినాయి. రాబోయే దినాల్లో కూడా మునుముందు కూడా ఎవరైనా అనాథులు వస్తే దిక్కులేని వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ మేమందరూ మా వార్డు టోటల్ వార్డులో వాళ్ళందరూ కలిసి తలాకిని చెందా వేసుకొని అందరూ కలిసి ఈ రకంగా పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి మేమందరూ మాట్లాడుతున్నాం. విద్యలో మంచి పనితీరును కనబరిచిన పోలీసులకు ఇకపై స్మార్ట్ కాప్ బెస్ట్ పోలీస్ ఆఫ్ ద వీక్ అవార్డులను ప్రదానం చేసి సత్కరించనున్నామని జిల్లా ఎస్పీ సత్య ఎస్ బాబు పేర్కొన్నారు. బాగా కష్టపడి పనిచేసిన వారిని ప్రోత్సహించడంతో పాటు విద్యలో నాణ్యత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత నెలలో విద్యలో ప్రతిభ కనబరిచిన 35 మంది పోలీసు సిబ్బందికి కాన్ఫరెన్స్ హాల్లో ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. అనంతపురం జిల్లా తలపుల ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. కదిరి పులివెందుల రహదారిలో బట్రేపల్లి వద్ద ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్నవారు తలపుల ఎస్ఐ మునీర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిగా అక్కడికి వెళ్లి తన జీపులో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అనంతపురం జిల్లా ఏఎస్పీ చౌడేశ్వరి అన్నారు. పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు పోలీస్ క్వార్టర్స్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సత్య ఎస్ బాబు ఆదేశాలతో కిమ్స్ సవేరా పోలీసు శాఖ సంయుక్తంగా ఈ వైద్య శిబిరం నిర్వహించారు. పోలీసులు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమిస్తుంటారని, దీంతో ఆరోగ్యంపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకొని అవసరమైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కేజీబీవీలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి సీటు ఇవ్వాలని, సరైన మౌలిక వసతులు కల్పించాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ఏఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మనోహర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలల్లో సీట్లు లేవని అధికారులు చెబుతుండటంతో చాలామంది నిరాశతో వెనక్కు వెళ్తున్నారన్నారు. సీట్ల సంఖ్య పెంచి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సీటు ఇవ్వాలన్నారు. ఆన్లైన్తో సంబంధం లేకుండా సీటు ఇవ్వాలన్నారు. అన్ని పాఠశాలలకు అనుబంధంగా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఏమంటే సీట్లు అందరికీ ఇవ్వాలని మా డిమాండ్. ఇంకోటి ఏమంటే పల్లెటూరు విద్యార్థులకు కొంత చాలా మందికి తెలియదు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. తెలియదు తల్లిదండ్రులు లేని విద్యార్థులకు కూడా ఈరోజు సీట్లు. జిల్లాలో కేజీబీలో 62 మండలాల్లో ఉన్నాయి. ఈ మండలాల్లో కేవలం ప్రతి మండలంలో కూడా ఒకటే పాఠశాల ఉంది. కానీ అక్కడ కూడా సీట్లు విద్యార్థులంతా కూడా
ఆ పాఠశాలలో చేరాలని ఆసక్తి చూపుతా ఉంటే అక్కడ కేవలం 40 సీట్లకు 6th క్లాస్కి ఆఫర్ అంటే పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ సీట్లు లేవని చెప్తా ఉంటే తల్లిదండ్రులంతా నిరాశకు గురవుతా ఉన్నారు. 6 నెలల కిందట ఈరోజు ఎస్ఎస్ఏ కార్యాలయం వద్ద ధర్నా చేసినప్పటికీ ఏ ఒక్క అడుగు కూడా ముందుకు ఎక్కకుండా పర్యవేక్షణలో పూర్తిగా ఈ ఎస్ఎస్ఏ పిఓ గారు వైఫల్యం చెందారు. ఈరోజు అవినీతికి అక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి ఎస్ఎస్ఏ కార్యాలయం విద్యార్థుల పక్షాన్ని కూడా ఆలోచించండి. మీ లెక్కచారాలు కాదు, మీ అవినీతి అక్రమాలు కాదు, విద్యార్థుల జీవితాలు నాశనం చేయకోకుండా మీరు చూడాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించుకోకుండా అప్లై చేసిన ప్రతి విద్యార్థికి సీట్ ఇవ్వకోకుండా మరి ఆన్లైన్ సంబంధం లేకోకుండా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు సీట్ ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా చేయని పక్షాన పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఏఐఎస్ఎఫ్ గా ఎస్ఎస్ఏ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల రాజకీయం చేయడం మినహా రాజకీయ పార్టీలు ఐక్యంగా పనిచేయకపోవడం వల్లే రాష్ట్ర విభజన నష్టాలు వచ్చాయని తెలిపారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా R&B అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో సాయం చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై విమర్శలు చేశారన్నారు. దీంతో ఆయన నిండా మునిగిపోయారన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఇస్తామని ప్రధాని మోదీ తెలిపినా విమర్శలు చేశారన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరకట్టలోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం వల్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది స్పెషల్ స్టాటస్ వస్తే 5000 crores వస్తాయని ఆ రోజున వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం, కానీ 16,500 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధి పట్టలేదు రాజకీయం తప్ప, దాంతో మళ్ళీ యూటర్న్ తీసుకొని అందరూ ఒకటై ప్రజల్ని పక్కదావ పట్టించి మోసం చేసినారు. ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నాను, ఆ రోజును కూడా చెప్పాను చంద్రబాబు నాయుడికి, నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నావు, నువ్వేదో మమ్మల్ని ముంచుతున్నావు అని అనుకుంటున్నావు, కానీ మాకన్నా ఎక్కువ నువ్వే మునుగుతున్నావు, జాగ్రత్త అని చెప్పేసి నేను 3 ప్రెస్ మీట్లో చెప్పాను చంద్రబాబు నాయుడికి. అట్లానే ఆయన అనుకున్నాడు మమ్మల్ని ముంచుతున్నాడు అనుకుని మాకన్నా ఆయన ఎక్కువ గొత్తిలో పడిపోయినటువంటి పరిస్థితి. ఏదో చంద్రబాబు నాయుడు కట్టాడు కదా అని ముందు ఆ చంద్రబాబు అది తొలగించి అది ప్రజలు చంద్రబాబు నాయుడు సొంత సొమ్ముతో కట్టలా, ప్రజల సొమ్ము అది. మీరు ఇక్కడ ఎందుకు ఒకటి టెక్నికల్గా అది ఒకటి మీరు మర్చిపోతున్నారు. మీరు ఇన్ ప్రిన్సిపుల్ అక్రమ కట్టడాలన్నీ తొలగించడానికి నిర్ణయం తీసుకొని అన్నీ తొలగిస్తుంటే మా పార్టీ నుంచి కామెంట్ లేదు అని చెప్పాను. కానీ ఏదో చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో ఒక కట్టడాన్ని కట్టాడు కాబట్టి నేను అది తొలగించి కాలువలో పోస్తానంటే అది ప్రజల సొమ్ము బాబు, అది నీది కాదు ఆయనది కాదు, దాన్ని పేద ప్రజలకు ఉపయోగించితే బాగుంటుంది అని చెప్పినాను నా అభిప్రాయం. ప్రజల సొమ్ము పగలగొట్టి కాలువలో పోయటానికి ఎవరికి రైట్ ఉందనే ప్రజా వైద్యశాలను నడపండి, దాంట్లో ప్రజలకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కల్లిమఠం పాఠశాలలో జూలై 4న వివేకానంద స్వామి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని శారదా సన్నిధి అధిపతి తెలిపారు. కేవలం 38 సంవత్సరాల వయసులోనే భారతదేశం కోసం వివేకానంద స్వామి పరితపించారన్నారు. మానవాళి మనుగడ కోసం ఆయన కృషి అభినందనీయమన్నారు. కనుక వివేకానంద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తదానం చేయాలని వారు కోరారు. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ప్రియమైన భక్తులారా, మిత్రులారా, వివేకానంద యువ సైనికులారా, అందరికీ నమస్కారం. విశ్వాచార్య స్వామి వివేకానంద గురుదేవుల చరిత్రాత్మకమైన చికాగో ఉపన్యాసాల 125వ వార్షికోత్సవం సందర్భంగా మన తోటి అక్కా చెల్లెళ్ల కోసం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ కోసం, పసిబిడ్డకు జన్మనిచ్చే తల్లి కోసం రక్తదానం చేద్దాం, ప్రాణాలు పోద్దాం. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బొమనహల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు చదువుకునే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం ద్వారా 7,00 రూపాయలు అందజేయనున్నారని తెలిపారు. విత్తన వేరుశనగ కోసం రాయదుర్గం రైతులు రోడ్డెక్కారు. నిత్యం ధర్నాలు ఆందోళనలను చేస్తున్నప్పటికీ రైతులకు మాత్రం సరైన విత్తన వేరుశనగ కాయలు అందలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనం వేసే సమయం వచ్చిందని
అయినా తమకు విత్తనం కాయలు అందలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు వచ్చి విత్తనం కాయలు అందజేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. సాయంకాలం మీడియా ఇచ్చిన సార్ ఆఫీస్లో నేను చూసిన మీకు కంటిన్యూస్ గా చెప్తా ఉన్నారు, అయినా కూడా మీరు అర్థం చేసుకోకుంటున్నారు. ఎందుకంటే ఒకటి తీసుకొచ్చిస్తారు, అది అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాలేదు, ఉండేది ఒక 600 మంది ఉన్నారనుకున్నాము, వచ్చింది 100 వచ్చినాయి. సరే ఈ 100 వచ్చినాయి కదా, ఈ 100 మందికి ఇద్దామని చెప్పి 100 తీసిపెట్టితే 600 మంది వచ్చి మీద పడతారు. ఎక్కడి నుంచి ఇవ్వగలరు మీరే చెప్పండి. అనంతపురం జిల్లాలో రియల్ బూమ్ పడిపోయింది. విచ్చలవిడిగా ధరలు పెంచేయడంతో ముదుపరులు ఆందోళన చెందుతున్నారు. గత 8 నెలలుగా రిజిస్టర్ కార్యాలయంలో కూడా రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 10 సంవత్సరాల తర్వాత పెరగాల్సిన ధరలు ఇప్పుడే పెంచేయడంతో ఫ్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని హిందూపురం, పెనుగొండ మినహాయిస్తే అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. కొందరు మదుపరులు స్తోమతకు మించి ప్లాట్లను కొనుగోలు చేశారు. మరికొందరైతే టోకన్ అడ్వాన్స్ కింద లక్షలాది రూపాయల ప్లాట్ల యజమానులకు చెల్లించినప్పటికీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల సుమారు 20 కిలోమీటర్ల వరకు భూముల ధరలు పెరిగాయి. గతంలో ఎకర 30 నుంచి 40 లక్షల రూపాయలు ఉండగా ప్రస్తుతం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ధరలు పెంచేశారు. చాలామంది అధిక మొత్తంలో చెల్లించి రైతులకు చెందిన పొలాలను కూడా కొనుగోలు చేశారు. అయితే పొలాలను కొనిన తర్వాత వాటిని ఫ్లాట్లుగా వేసి అమ్మాలంటే కొనేవారే లేకపోవడంతో లబోదిబోం అంటున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థలు రైతుల వద్ద నుంచి పొలాలను కొని ప్రకటనలతో ప్లాట్లను అమ్ముతుండగా మధ్యతరగతికి చెందిన రియల్టర్లు మాత్రం ఉన్నదంతా భూమి కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి దిక్కుతేలేని స్థితిలో ఉన్నారు. ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, గుత్తి, గుంతకల్లు, మడకశిర, తాడిపత్రి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గత 8 నెలలుగా సగానికి పైగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని కార్పొరేట్ సంస్థలు నియమ నిబంధనలు పాటించకుండా లేఅవుట్లు వేసి అమ్మకానికి పెట్టారు. నిబంధనల ప్రకారం రైతు వారి పట్టాల నుంచి ప్లాట్ల రూపంలోకి మార్పు చేయాలంటే ముఖ్యంగా స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ రావాలంటే ప్రభుత్వానికి ప్లాట్ల ధరలో 20% పైగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ పంచాయతీలో అయితే ప్లాట్లు వేస్తున్నారో
ఆ పంచాయతీకి సంబంధించిన వార్డు మెంబర్లతో సహా అప్రూవల్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక ఎకరా భూమికి 10% పంచాయతీ కోసం వదలాలి. అంటే ఎకరానికి 10 సెంట్ల స్థలం ప్రభుత్వ పంచాయతీ స్వాధీనంలో ఉంటుంది. ఈ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం వినియోగించాలి. అయితే ఇప్పటి వరకు వేసిన ప్లాట్లలో 90% వరకు ఈ నిబంధనలు పాటించలేదు. ఆర్డీఓతో అప్రూవల్ తెచ్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇలాంటి నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. దీనితో అధికారులతో చేతులు కలిపి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లను వేశారు. ప్రస్తుతం ఇక్కడకు వచ్చిన అహుడా వైస్ చైర్పర్సన్ ప్రశాంతి గతంలో అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపించారు. తాజాగా పలు ప్రాంతాల్లో కూడా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ముఖ్యంగా అనంతపురం నుంచి పెనుగొండ వరకు కూడా జాతీయ రహదారిపై అక్రమ లేఅవుట్లు వెలిశాయి. వీటి ద్వారా కొందరు అధికారులు పెద్ద ఎత్తున దండుకున్నారు. వీరితో పాటు రాజకీయ నాయకులు కూడా కీలకంగానే దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం నగరంలో కూడా టౌన్ ప్లానింగ్ నిబంధనలు గాలికి వదిలేశారు. ముఖ్యంగా ఇక్కడ అధికారి ఒకరు తీవ్ర స్థాయిలో దండుకున్నట్లు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా అడప దడప నగరంలోని అక్రమ లేఅవుట్లపై తనిఖీలు చేయడం చేతులు తడపగానే నిమ్మకు నీరెత్తినట్లు పరిపాటిగా మారింది. గతంలో అహుడా వైస్ చైర్మన్గా ప్రశాంతి వీటిపై ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. తాజాగా ఆమె నగర కమిషనర్గా కూడా బాధ్యతలు చేపట్టడంతో రియల్టర్లతో పాటు నగరంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులకు కూడా వణుకు పుట్టిస్తోందని చెప్పాలి. అక్రమ నిర్మాణాలపైన అక్రమ లేఅవుట్లపైన తగిన రీతిలో చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఎంతగానో ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.